ఇంకెవరైనా బాగా మాట్లాడాలనుకుంటోళ్ళకి మాత్రం మీరు డిసప్పాయింట్ కావద్దు, ఖచ్చితంగా రావాలి. లేదు ఎవరు మాట్లాడినా ఏం కదనుకుంటే ఓకే, మళ్ళీ అన్న వచ్చిండు మాకేం ఛాన్స్ ఇవ్వలేదు అనొద్దు. రండి, మా మూలకు రాలేదు అనుకుంటారా? సౌత్ జిల్లాలు నార్త్ జిల్లాలు లెక్క మీరు, మేము సౌత్ ఇటు కూర్చున్నాం అటు కూర్చున్నాం ఇట్లాంటివి ఏం లేవు కదా. ఇద్దరు కలిసి రండి, ఇద్దరు కలిసి చేద్దాం రండి, ఇద్దరు కలిసి మాట్లాడు రండి, ఇద్దరు రండి, లేకపోతే ఏ రా నిలబడు రా. రెండు నిమిషాలు మాట్లాడండి, మీ పేరు నిలబడు. నా పేరు గోవర్ధన్ అన్న. నేను తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న ఆయం ఏం చేసిండు, అదే 13,000 చిల్లర పోస్టులు వేస్తాని తెలంగాణ రాష్ట్రం ఒక 1 డే ముందు ఏ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నాడు. ఈ హరీష్ రావు గారు, ఈ కోదండరాము ప్రొఫెసర్, వీళ్ళంతా ఒకటే బ్రదర్. కోదండరాము, హరీష్ రావు, వీళ్ళంతా దొంగన కొడుకులు. వీళ్ళంతా మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ కొడుకులు మనం రెచ్చగొట్టారు, వాళ్ళకైతే ఆస్తులు ఉన్నాయి. వీళ్ళంతా ఒకటే బ్రదర్. ఈ కోదండరాము కానీ హరీష్ రావు గారి అంతా వీరంతా ఒకటే. అయితే కిరణ్ కుమార్ రెడ్డి జస్ట్ ఈరోజు సాయంత్రం అయితే నోటిఫికేషన్ వచ్చేది బ్రదర్. ఆ రోజు 13,000 పోస్టులు వేసేది ఆ రోజు. మీ మనం ఇదే అవనగడ్డలో ఉన్నా నేను అప్పుడు కూడా ఈయన ఉండి మంచిగా ప్రిపేర్ అవుతున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉండి ప్రిపేర్ అవుతున్నా. అయితే ఏం చేసిండు, ఆ కోదండరాము హరీష్ రావు పోయి నోటిఫికేషన్ ఆపిండు. ఆపిన తర్వాత మేమేమనుకున్నాం, సరే మా రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి, కొద్దిగా నోటిఫికేషన్ పోస్టులు కూడా పెరుగుతాయి, మంచిగా కేసీఆర్ మంచిగా పోస్టులు ఎక్కువేస్తాడు, మా జీవితాలు మారిపోతాయి కదా అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవ్వడు బాగుపడలేదు. కల్వకుంట్ల ఫ్యామిలీ తప్పితే ఏ ఫ్యామిలీ బాగుపడలేదు బ్రదర్. మన జీవితాలు అన్నీ నా సర్వనాశనం చేసి పడేసిండు. వాడు గిట నెక్స్ట్ టైం వస్తే మాత్రం మనలాంటి నిరుద్యోగులు మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్లలోపు ఇంకా ఎక్కువ మన జీవితాలను తొక్కి పాడేస్తాడు, విద్యా వ్యవస్థను మొత్తం తొక్కి పాడేస్తాడు వాడు. అందుకోసమే చెప్తున్నా, ఇది ఒక్కటే ఫ్రాడ్ కాదు బ్రదర్. 2017 డిఎస్సి కూడా ఫ్రాడ్ జరిగింది, దానికి సాక్ష్యం నేను కారణం. మా ఊర్లో 2 పోస్టులు, హెచ్జీడికి 4 లక్షలు కట్టిండు, స్కూల్ అసిస్టెంట్స్కు 8 లక్షలు. ఇప్పుడు చేస్తున్నారు రీసెంట్ కూడా, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. నా బాధ ఏందో నాకు తెలుసు. ఇక్కడ వచ్చి 2012-13 నుంచి వచ్చి ఇక్కడ ఆవనగడ్డలు ఉండి ఇక్కడ ఉండే వాతావరణంకి ఏంది పరిస్థితి, పైసలు ఏంది, ఎక్కడ వస్తున్నాయి అమ్మ నాన్న ఏంది, మన సిచ్యువేషన్ ఏంది, మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడ ఉండరాము అనేది మనకు తెలుసు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ కోరుకుంటున్నాం, మన నిరుద్యోగులు అందరి తరఫున మా జీవితాలను ఆలోచించి కేసీఆర్ గారికి ఈసారి ఓడవడాలని మా తరఫున పోటీ చేస్తున్నా. ఒక్కరు చెప్తున్నా, వాడు ఎవడో బ్రదర్, వాడు గంగుల కమలాకర్ గారు అంటాడు. ఈరోజు ఆంధ్రోళ్ళ ముసుగు లోపల కాంగ్రెస్ బీజేపీ రూపం లోపల మళ్ళా తెలంగాణని విలీనం చేయాలంటని వస్తున్నారంట. అరే గంగుల కమలాకర్ గారు, నీ యాడునారా? అరే నీ యాడునారా? తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలియలేదు మాట్లాడికే. అరే కేటీఆర్ గా ఎక్కడో నీ కొడుకు అమెరికా కోయిండ్రా, ఏసీలు ఉన్నాడు, ఏసీలు ఉన్న గురించే నువ్వు అంత బాధపడుతున్నావు అంటే, మేము చిన్న ఎక్కడో ఆనగడ్డకు వచ్చి వాతావరణంలో ఉండి మా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా మేము గట్టిగా ఊస్తున్నాం. అట్లే ఉన్న ఒక పశువుకైనా సరే మేము పట్టుకున్నాం, ఆ ఉన్న ఒక పశువును కూడా అమ్ముకుంటున్నావు కారా నీ లోపల బేగుపుగా. అయ్యానేమో కాళేశ్వరం లీకులు, కొడుకేమో టీఎస్పీసీ లీకులు, అక్క లిక్కరానేమో మద్యం లీకులు. ఇదంతా ఏంద్రనిది మొత్తం తెలంగాణ సమాజాన్ని, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కడే దోచుకుంటున్నది. ఎవడు ఏ ఆనగారిన సమాజం కానీ, బలమైన వర్గనే సమాజం కానీ, ఏ సమాజం బాగుపడలేదు అసలు. ఒక్క విద్యార్థి కూడా వాళ్ళకి అనుమానం వస్తున్నది. అరే నేను చదువుతానా లేదా నాకు డౌట్ వస్తున్నది, నేను ఉద్యోగం కొడుతున్నా లేదా అని మామిన మాకే నమ్మకం లేకుండా పోతున్నది. ఏంది ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ సమాజానికి తెలియాల్సినది ఏమనగా, మా తల్లిదండ్రులకు అందరికీ మా జీవితాలను ఆలోచించి వాడిచ్చే గొర్రెలకో రైతు పింఛన్కో ఆశపడి మీరు ఓటేయకండి. నెక్స్ట్ వాడు ఇంకేం స్కీమ్ చేస్తాడు తెలుసా? దళిత బంధు అయిపోయింది, పందుల స్కీమ్ చేస్తాడు వాడు. నెక్స్ట్ బంధుల స్కీమ్ చేస్తాడు, ఇంకా వేరే స్కీములు కూడా వేస్తాడు వాడు. అన్ని స్కీములు తెచ్చి వాడు ఆ స్కీములలో కూడా వానికి వాటా శాన ఉంటుంది. ఒక దళిత బంధు అంటాడు వాడు. ఎవరికి ఇస్తున్నాడు? వాడిని ఎంట ఎమ్మెల్యేలు తిరుగుతున్నాడు, వాడిని ఎంట తిరగడం 5 మందికి అంచుతున్నాడు. దాంట్లో ఆ 5 మంది దాంట్లో మళ్ళీ ఒకనొకనికి 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు వాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మా జీవితాలని దృష్టిలో పెట్టుకొని మా తల్లిదండ్రులాగా చెప్తున్నా, ఈసారి కేసీఆర్ మాత్రం ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాల్సిందే.
ఇంకోటి మాకు మాకు మినీ డిఏసీ వద్దు మెగా డిఏసీ కావాలి ఖచ్చితంగా 23000 24000 డిఏసీ ప్రకటించాలి అది విద్యాశాఖ కమిషనర్ చెప్తది విద్యా కమిషనర్ విద్యాశాఖ కమిషనర్ మేడం గారు ఏమంటారు మీరు ధర్నా చేయనికేనేమో టైం ఉంటది మీకు చదువుకునికే టైం లేకపోదు పోస్ట్ పాండ్ చేయాలంటది నీ ఎన్ని పోస్ట్ లేసినావు మేడం నీవు అసలు విద్యాశాఖ కమిషనర్నా నీ ఎన్ని పోస్టులు వేసినావు మా నిరుద్యోగుల ఆవేదన ఏంటిది నీ పోస్టులు ఎక్కువ వేస్తే మేము ఈ రోడ్ల పైకి ఎందుకు వస్తుంటే మేము మేము రాకూడదు కదా నీ గాంధం మాత్రం తెలియలేదా మేము నీకు అంత మాత్రం తెలియలేదు నువ్వు నీ దగ్గరకు వచ్చి ఎందుకు ఆడుకుంటున్నాం నీ దగ్గరకు వచ్చి మీ నిద్రపోతున్నాం ఏనికి వస్తే నువ్వు మామీ నేగులు ఆడతావు నువ్వు అదే కేసీఆర్ మీ నేగులు ఆడు నువ్వు కేటీఆర్ గారి మీ నేగులు ఆడు కేటీఆర్ గారు ఎందుకు వన్ మీద లాలుచి మీద బతుకుతావు నువ్వు నీకు నీకు ఒక విద్యాశాఖ కమిషనర్ నీకు తెలియదు ఎట్లా మాట్లాడాడు యువత తను ఎట్లా మాట్లాడాడు నీకు తెలియదా డిఏసి మాత్రం మా యువతకు మాత్రము మినీ డిఏసి మాత్రం వద్దు మెగా డిఏసి ప్రకటించాలి ఇంకోటి సిలబస్ మాత్రం 40% పెంచిండ్రు సిలబస్ మాత్రము మాకు చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు విద్యాశాఖ కమిషనర్ గారికి తెలుస్తున్నాము మరి ఏమనగా డిఎస్సి 24000 25000 పోస్టులు వేసి ఒక 4-5 నెలలు పోస్ట్ పాండ్ చేయాలని కోరుతున్నాం సూపర్ థ్యాంక్ యూ ఏం పేరు గోవర్ధన్ గోవర్ధనగిరి శ్రీకృష్ణులు లెక్క మాట్లాడండి మామూలు కథ